హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, చాలామంది కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు 125cc సెగ్మెంట్లో ఏ స్కూటర్ కొనుక్కోవాలని చెప్పేసి. ఒక 4 స్కూటర్స్ అయితే ఉన్నాయి. యమహా కంపెనీ తయారు చేసిన యమహా ఫసినో అయితే ఉందన్నమాట, టీవీఎస్ జూపిటర్ 125 అయితే ఉంది, హోండా యాక్టివా 125, అలాగే మనకి సుజుకి యాక్సెస్ 125. ఈ 4 స్కూటర్స్ కూడా 125cc సెగ్మెంట్లో కొంచెం ఫేమస్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇంజిన్ గురించి చూద్దాము, దాని తర్వాత సస్పెన్షన్ కానీ, టైర్స్ కానీ, గ్రౌండ్ క్లియరెన్సు, ప్రైస్ ఇవన్నీ మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం అనమాట. కంపేర్ చేస్తూ కవర్ చేసేసి మొత్తం ఫైనల్గా ఏ వెహికల్ బాగుండిందో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఈ 4 స్కూటర్స్లో ఏ ఇంజిన్ బాగుండిందో చూద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే జూపిటర్ 125లో పవర్ అనేది 8.15 PS ఎట్ 6,500 RPMలో ఉంది. టార్క్ అనేది మనకి 10.5 Nm ఎట్ 4,500 RPMలో ఉంది. ఇప్పుడు యాక్టివా 125 చూసుకున్నట్లయితే పవర్ అనేది 8.29 PS ఎట్ 6,500 RPMలో ఉంది. టార్క్ అనేది 10.3 Nm ఎట్ 5,000 RPMలో ఉంది. ఇప్పుడు సుజుకి 125 చూసుకున్నట్లయితే పవర్ అనేది 8.7 PS ఎట్ 6,750 RPMలో ఉంది. టార్క్ అనేది 10 Nm ఎట్ 5,500 RPMలో ఉంది. ఫైనల్ గా ఫసినో 125 చూసుకున్నట్లయితే పవర్ అనేది 8.2 PS ఎట్ 6,500 RPMలో ఉంది. టార్క్ అనేది 10.3 Nm ఎట్ 5,000 RPMలో ఉంది. ఈ 4 స్కూటర్స్ లో కూడా పవర్ అండ్ టార్క్ అనేది దగ్గర దగ్గరగా సేమ్ అయితే ఉంది. ఎయిర్ కూల్డ్ 2 valves ఇంజిన్తోనే లభిస్తుంది కాబట్టి ఓవరాల్ గా పెర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉండిద్ది అన్ని స్కూటర్స్ లో కూడా. సో ఇంజిన్ పరంగా 4 స్కూటర్స్ కూడా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం టైర్స్ గురించి మాట్లాడుకుందాము. టైర్స్ లో కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు. జూపిటర్ 125 చూసుకున్నట్లయితే ఫ్రంట్ 90x90 సెక్షన్ టైర్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ కూడా మీకు 90x90 సెక్షన్ టైర్ అయితే ఉంది. కాకపోతే ఇది 12 inch వీల్ అనమాట. ఫ్రంట్ అయినా బ్యాక్ సైడ్ మీకు 12 inch వీల్ అయితే ఇస్తారు. యాక్టివ్ 125 చూసుకున్నట్లయితే ఫ్రంట్ 90x90 12 inch వీల్ అయితే ఉండేది, కానీ బ్యాక్ సైడ్ మాత్రం 90x100 10 inch వీల్ అయితే ఇస్తారు. బ్యాక్ సైడ్ మీకు కొద్దిగా చిన్న టైర్ అయితే వస్తుంది. ఇది ఒక డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అలాగే సుజుకి 125 లో కూడా మీకు సేమ్ టైర్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు యాక్టివ్ 125 ఏదైతే టైర్స్ ఉన్నాయో సేమ్ టైర్స్ అయితే ఉంటాయి, కానీ మీకు యమహా ఫసినోలో అయితే కొద్దిగా టైర్స్ అయితే మారుతాయి అనమాట. ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే 90x90 12 inch వీల్ అయితే ఉండేది, కాకపోతే బ్యాక్ సైడ్ 110x90 10 inch వీల్ అయితే ఇస్తారు కాబట్టి మీకు కొద్దిగా వైడ్ అయితే ఉండేది బ్యాక్ సైడ్ టైర్ అనేది. ఓవరాల్ గా మీరు ఈ 4 స్కూటర్స్ లో ఫ్రంట్ టైర్ అయితే సేమ్ ఉంది, కానీ యమహాలో చూసుకున్నా లేకపోతే సుజుకి యాక్సెస్ లో చూసుకున్నా యాక్టివాలో చూసుకున్నా సరే బ్యాక్ సైడ్ మీకు 10 inch వీల్ అయితే ఇచ్చారు, కొద్దిగా చిన్నగా అయితే ఉండిద్ది. ఓవరాల్ గా టైర్స్ పరంగా చూసుకుంటే మాత్రం నాకు జూపిటర్ 125 లోనే మంచి టైర్స్ అయితే ఉన్నాయనిపించింది. నెక్స్ట్ మనం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుందాము. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే స్కూటర్స్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. రోడ్డు మీద మీరు స్కూటర్ వేసుకుని వెళ్తుంటే కింద మీకు స్పీడ్ బ్యాక్స్ దగ్గర ఎక్కడ తగలకూడదు అనమాట. అలా చూసుకున్నట్లయితే జూపిటర్ 125 లో మీకు 163mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది. మన ఇండియన్ రోడ్స్ కి 160 ఉంటే సరిపోయింది. అలా చూసుకుంటే దీంట్లో ఇంకా 3mm అనేది కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. కానీ యాక్టివా 125 లో చూసుకున్నట్లయితే మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 169mm అయితే ఉంది, కొద్దిగా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. సుజుకి యాక్సెస్ 125 లో చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ గా 160mm అయితే ఇచ్చారు, ఇది కూడా మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే యమహా ఫసినోలోనే మీకు కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది తక్కువ అయితే ఉందన్నమాట. 145mm అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి మీరు స్పీడ్ బ్యాక్స్ దగ్గర వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఫ్యూయల్ కెపాసిటీ గురించి మాట్లాడుకుందాము. జూపిటర్ 125 లో ఫ్యూయల్ కెపాసిటీ అనేది 5.1 liters అయితే పట్టింది. యాక్టివా 125 లో చూసుకున్నట్లయితే 5.3 liters అయితే పట్టింది. యాక్సెస్ 125 లో చూసుకున్నట్లయితే కరెక్ట్ గా 5 liters అయితే పట్టింది. యమహా ఫసినోలో చూసుకున్నట్లయితే 5.2 liters అయితే పట్టింది. ఓవరాల్ గా ఫ్యూయల్ కెపాసిటీ విషయంలో మీకు 5 liters అయితే ఈజీగా పట్టింది. యాక్టివా 125 లోనే ఒక 100mL అనేది ఎక్స్ట్రా ఉందన్నమాట జూపిటర్ 125 తో కంపేర్ చేసుకుంటే. నెక్స్ట్ వెయిట్ గురించి మాట్లాడుకుందాము. ఇంతకు ముందు స్కూటర్స్ అంటే జనరల్ గా లేడీస్ అయితే పర్చేస్ చేసేవాళ్ళు, కాకపోతే ఈ రోజుల్లో బాయ్స్ కూడా పర్చేస్ చేస్తా ఉన్నారన్నమాట. లేడీస్ కి అయితే మాత్రం వెయిట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం వెయిట్ గురించి మాట్లాడుకుందాము. జూపిటర్ 125 లో వెయిట్ విషయానికి వస్తే 108 kgలు అయితే ఉండిద్ది. సో 108 kgలు అంటే పెద్ద వెయిట్ అయితే ఏమీ కాదు. యాక్టివా 125 చూసుకున్నట్లయితే మీకు 111 kgలు అయితే ఉండిద్ది. జూపిటర్ 125 మీద యాక్టివా 125 కొద్దిగా వెయిట్ అయితే అనిపించింది మీకు. కానీ సుజుకి 125 చూసుకున్నట్లయితే మీకు 104 kgలు అయితే ఉండిద్ది. జూపిటర్ 125 కన్నా మీకు సుజుకి యాక్సెస్ 125 అయితే ఒక 4 kgలు అయితే తక్కువ అయితే ఉందన్నమాట. ఇంకా తక్కువలో కావాలనుకుంటే 99 kgస్ తో యమహా ఫసినో లభిస్తుంది. ఇప్పుడు మనం డిస్క్ బ్రేక్ గురించి మాట్లాడుకుందాము. మీకు బెటర్ బ్రేకింగ్ కావాలనుకుంటే ఖచ్చితంగా డిస్క్ ఉన్న వేరియంట్ అయితే మీరు పర్చేస్ చేయండి. అలా చూసుకున్నట్లయితే జూపిటర్ 125 లో ఫ్రంట్ సైడ్ మీకు 220mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, కొద్దిగా పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. నెక్స్ట్ యాక్టివా 125 లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 190mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్ అనే చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మీకు 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. యాక్సెస్ 125 లో చూసుకున్నట్లయితే మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సైజ్ అయితే మెన్షన్ చేయలేదన్నమాట. బ్యాక్ సైడ్ మాత్రం 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. యమహా ఫసినోలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ 190mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ మీకు 130mm డ్రమ్ బ్రేక్ తో లభిస్తుంది. ఓవరాల్ గా ఈ 4 స్కూటర్స్ లో కూడా మీకు బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ అయితే కామన్ గా అయితే ఉందన్నమాట. కానీ మీకు ఫ్రంట్ పెద్ద డిస్క్ బ్రేక్ కావాలనుకుంటే జూపిటర్
125 అయితే ఉంది. దాని తర్వాత మీకు యాక్టివాలో అయితే బాగుంటుంది అనమాట. బ్రేక్స్ పరంగా చూసుకుంటే ఓవరాల్ గా జూపిటర్ 125 లో మంచి బ్రేక్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మైలేజ్ విషయానికి వస్తే ఈ అన్ని స్కూటర్స్ కూడా మీరు 50 కిలోమీటర్స్ దాకా మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి తీసుకోవచ్చు. ఫసినో అయితే మాత్రం 99 కేజీస్ ఉంది కాబట్టి ఇంకా ఒక 5 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. వెయిట్ తక్కువ ఉంది కాబట్టి మీకు ఒక 5 కిలోమీటర్స్ అయితే ఫసినో అయితే కొద్దిగా మైలేజ్ అయితే ఎక్స్ట్రా ఇవ్వచ్చు. ప్రైజ్ విషయానికి వస్తే ప్రైజ్ అనేది డే బై డే మారుతూ ఉంటుంది అనమాట. నాకు తెలిసినంత వరకు జూపిటర్ 125 డిస్క్ వేరియంట్ వచ్చేటప్పటికి 120,000 రూపీస్ దాకా అయితే ఉంది. యాక్టివ్ వచ్చేటప్పటికి 115,000 రూపీస్ దాకా అయితే ఉంది. సుజుకి యాక్సెస్ కూడా మీకు 120,000 రూపీస్ దాకా అయితే ఉంది. యమహా ఫసినో వచ్చేటప్పటికి 105,000 రూపీస్ దాకా అయితే ఉంది అనమాట. ప్రైజ్ అనేది మారుతూ ఉంటుంది డీలర్స్ ని బట్టి, అలాగే మీకు వేరియంట్స్ ని బట్టి, కలర్స్ ని బట్టి కూడా ప్రైజ్ అయితే ఉండిద్ది కాబట్టి మీకు నచ్చిన కలర్ ఒకసారి షోరూమ్ కి అయితే వెళ్ళి ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ నాలుగు స్కూటర్స్ గురించి అయితే మీరు తెలుసుకున్నారు కదా. పర్సనల్ గా నేనైతే మాత్రం జూపిటర్ 125 అయితే మీకు సజెస్ట్ చేస్తాను. సీట్ అయితే కొద్దిగా బార్ అయితే ఉండిద్ది. ఇంటర్నల్ గా మీకు అండర్ సీట్ స్టోరేజ్ వచ్చేప్పటికి 33 లీటర్స్ అయితే ఇస్తారు. రెండు పెద్ద హెల్మెట్లు అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ అయినా పెద్ద డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది. అలాగే మీకు ఎల్ఈడి హెడ్ లైట్ అయితే ఇస్తారు. ఎనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఉండిద్ది. ఇంజిన్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉండిద్ది అనమాట. నేను రైడ్ చేశాను. సో మీరు కూడా ఒకసారి రైడ్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మీకు 12-inch వీల్స్ అయితే ఇస్తారు. ఓవరాల్ గా ఈ నాలుగు స్కూటర్స్ తో కంపేర్ చేసుకుంటే టీవీఎస్ జూపిటర్ 125 అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. లేదు నాకు టీవీఎస్ జూపిటర్ 125 నచ్చదు, వేరే స్కూటర్ ఏదైనా సజెస్ట్ చేయండి అంటే హోండా యాక్టివా 125 అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఆ వెహికల్ కూడా బాగానే ఉండిద్ది. మీరు యాక్సెస్ 125 అయితే స్కిప్ చేసేసేయండి భయ్యా. ఫసినో అయితే తీసుకోండి వెయిట్ తక్కువలో కావాలనుకుంటే. ఎందుకు మీరు యాక్సెస్ 125 సజెస్ట్ చేయట్లేదు అని చెప్పి నన్ను అడిగితే మాత్రం, యాక్సెస్ 125 మా ఫ్రెండ్స్ అయితే చాలామంది అయితే వాడుతున్నారు. వన్స్ అపాన్ ఏ టైంలో యాక్సెస్ 125 అయితే మంచి స్కూటర్ అనే చెప్పుకోవచ్చు. కాకపోతే దాంట్లో సెల్ఫ్ మోటార్ ప్రాబ్లం అయితే వస్తుంది. హెడ్లైట్ కూడా కొద్దిగా హెవీగా అయితే ఉండిద్ది అనమాట మీరు రైడ్ చేసేటప్పుడు. సో నాకు అందుకు ఆ వెహికల్ అయితే నచ్చదనమాట. నేను జనరల్గా మా ఫ్రెండ్స్ యూజ్ చేశారు, చాలామంది అయితే చెప్పారు కాబట్టి నేనైతే అది మీకు సజెస్ట్ చేయట్లేదు. లేదు నాకు యాక్సెస్ 125 నచ్చింది, నేను తీసుకుంటాను, ప్రాబ్లం వచ్చినా నేను చేయించుకుంటాను, ప్రాబ్లం ఏమి లేదు అనుకుంటే మాత్రం మీరు హ్యాపీగా యాక్సెస్ కూడా తీసుకోవచ్చు. నాలుగు స్కూటర్స్ కూడా బాగానే ఉంటాయన్నమాట. పర్సనల్గా మీకు సెల్ఫ్ మోటార్ ప్రాబ్లము, అలాగే హ్యాండిల్ దగ్గర కొద్దిగా హెవీగా అయితే ఉండేది హెడ్లైట్ కూడా యాక్సెస్ 125లో. సో అందుకు నేను సజెస్ట్ చేయట్లేదు. డిస్క్ బ్రేక్ కూడా మీకు కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్ అయితే ఉండిద్ది యాక్సెస్ 125లో. ఎగ్జాక్ట్గా మనకి వాళ్ళు మెన్షన్ చేయలేదు కానీ 200mm కన్నా తక్కువ అయితే ఉండిద్ది అనమాట. దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని మంచి స్కూటర్ అయితే పర్చేస్ చేయండి. నాలుగు షోరూమ్స్కి అయితే విజిట్ చేయండి, నాలుగింటిని ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి. అప్పుడు మీకు ఏం నచ్చిందో దాన్ని బట్టి ఒక డెసిషన్కి అయితే రండి. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏ స్కూటర్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.